వరంగల్ అర్బన్ జిల్లా దీక్షా దివస్ స్ఫూర్తి చిహ్నం ఆవిష్కరించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధించిన మహనీయుడు కేసీఆర్ అని ఎర్రబెల్లి దయాకర్రావు అని అన్నారు. ప్రజల తాగునీటి కొరత తీర్చడానికి 1200 కోట్లు ఖర్చు పెట్టిన సీఎం కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాష్, ప్రభుత్వ చీఫ్ విప్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకటించిన తర్వాత నేను కూడా వారితో పాటు అక్కడ ఉన్నానని ఆయన్ని గుర్తుపెట్టుకుంటాను కూడా. ఈ సందర్భంగా 29వ తారీఖు నేను ఒకటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా బీజేపీ సపోర్ట్ చేసినా అది కేసీఆర్ గారు ఆ ఉద్యమంలో భయపడి మీరు చేశారు తప్ప అది మీరు ప్రేమతో చేసింది కాదనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది చనిపోయారా, ఎన్నేళ్ళ నుంచి పోరాటం జరిగింది, తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. ఆ రోజు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేకి రిజైన్ చేయమంటే చేయలే. బండి సంజయ్ గారు ఎక్కడున్నాడో తెలియదు అప్పుడు. ఆ ఉద్యమంలో మీరు ఎక్కడున్నారయ్యా నన్ను అంటారు కొంతమంది. నేను క్లియర్గా చెప్తున్నా, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా చంద్రబాబుని ఎదిరించి లెటర్ ఇప్పించిన దాంట్లో నేను ప్రముఖ పాత్ర వహించిన అది కేసీఆర్ తెలుసు. వినయ్ కూడా అన్నా నీ ఇంటి మీద రాళ్ళేస్తున్నా అంటే ఏయన్నా ఏయ్ ఏం కాదు, 2 అద్దాలు ఎక్కువ వలగొట్టాను. మీరు రాళ్ళు వేసినంత మాత్రం నేను ఎప్పుడు బాధపడలేదు. రాళ్ళు వేసిందంటే నేను చంద్రబాబుని నిలదీసేది. నా ఇంటి మీద రాళ్ళేస్తాను, నువ్వు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే కబర్దారని బెదిరించేదని అది మీరు 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 ఇచ్చిన